తరగతి ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠ్యభాగం ఆనిముత్యాలు ఈ పాఠ్యభాగంలో నన్నయ తిక్కన ఎర్రన కొరవి గోపరాజు గారు రాసినటువంటి పద్యాలు ఉన్నాయి ఇందులో ఇవన్నీ నీతి పద్యాలు కాబట్టి ఇందులో నైతిక విలువలను తెలియజేసేటటువంటి విషయాలుంటాయి ఇది పద్య ప్రక్రియకు చెందినది పద్యము అంటే చందోబద్ధమైనది పద్యమని అర్థం ముందుగా ఇందులో నన్నయ్య గారు రాసినటువంటి ఆంధ్ర మహాభారతం నుండి కొన్ని పద్యాలు ఉన్నాయి ఇతను పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి తరువాత తిక్కన గారు పదమూడవ శతాబ్దానికి చెందిన కవి ఇతను రాసిన ఆంధ్ర మహాభారతంలో నుండి కొన్ని పద్యాలు తరువాత తర్వాత ఎర్రనగారు రాసిన మహాభారతం నుండి కూడా ఉన్నాయి ఇతను పద్నాలుగవ శతాబ్దానికి చెందినవారు తర్వాత కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశిక అనే కథా కావ్యం నుండి కూడా కొన్ని పద్యాలున్నాయి ఇతను పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి కవి ముందుగా నన్నయ్య మహాభారతం నుండి మొదటి పద్యం పలుమరుషపదంబులు అంజలియును అభివాదమును సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు గలయ విదుష్ట స్వభావ కన్ చెడ్డ స్వభావము కలిగినటువంటి పురుషులంట పలుమరు మళ్ళీ మళ్ళీ శపదాలు చేస్తూ ఉంటారంట ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అంజలియును ఎప్పుడూ దోశలొగ్గి అడుక్కుంటూ ఉంటారు అవివాదమును మాటి మాటికి నమస్కారాలు చేస్తూ ఉంటారు మంచి మాటలు నిత్యం మాట్లాడుతూ అబద్ధపు వినయాలను ప్రదర్శిస్తూ ఉంటారట చెడు స్వభావం కలిగినటువంటి మనుషులు తర్వాత తిక్కన మహాభారతంలో నుండి ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును సజ్జనులైన వారి కడకువ యును వినయము ఇవి అదేచ్చునుద ఓ ఉర్వీనాథుడా భూమికి అధిపతి అయిన ఓ రాజా ధనము అలాగే విద్య మరియు వంశం ఈ మూడు కూడా చెడ్డ మనసు కలిగినటువంటి వారికి మదంబు గర్వాన్ని తీసుకొని వస్తాయట అదే సజ్జనులు మంచి వ్యక్తులైన వారికి అనకువను వినయాన్ని తీసుకొని వస్తాయి ఓ రాజా అని చెబుతున్నాడు తరువాత పద్యము ఎర్రన మహాభారతం నుంచి శత్రువునైన భీతిగా నుంచిగా పరుల తెరంగిది నికే ధర్మంబుల్ ఎవరైనా సరే నన్ను రక్షించు అని మన దగ్గరికి వస్తే ఎంత భయంకరమైనటువంటి శత్రువైనా సరే చాలా ఇష్టంతో అతన్ని మనం కాపాడాలి కరుణ కలిగినటువంటి వారి విధం ఇదే దీనికి ఏ ధర్మాలు సరిరావు అని చెబుతున్నాడు ఎర్రనగారు మహాభారతంలో తన పద్యం ద్వారా తరువాత పద్యం సింహాసన ద్వాత్రింశిక నుండి కొరవి గోపరాజు రచించినటువంటిది దాన ధర్మములకు పొట్ట నినుపు కొనదలంచు జనుడే పశువు పసరమైన మెరుగు బండి ఆడుచుదున్ను అంతకంటే అంతకంటే రుబుదులు పండితులు ఏమంటారట అంటే దాన ధర్మాలు చేయకుండా తన పుట్ట మాత్రమే నింపుకోవాలని చూసేవాడు పశువుతో సమానమైన వాడట కాదు కాదు పశువైనా కంటే చాలా గొప్పదంట ఎందుకంటే ఆ పశువు బండి ఈడుచు దున్నుతూ ఉంటుంది నాగలిని పొలాన్ని దున్నుతూ ఉంటుంది కాబట్టి అంతకంటే హీనుడైన వాడు దాన ధర్మాలు చెయ్యనివాడు అని పండితులు చెప్తూ ఉన్నారట తరువాత పద్యం కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశిక నుంచి ధనమునకు దానమును తపమునకాచారమును రాజ్యమున కాజ్ఞయు జీవనమునకు యశము విద్యకు వినయమును నీతులకు వివేకము ఫలముల్ తర్వాత పద్యంలో కొరవీర్ గోపరాజు గారు ఏం చెప్తున్నారంటే ధనముంటే దానికి ఫలం దానం చేయడమేనట అలాగే మనం తపస్సు చేస్తే ఆ తపస్సుకు ఫలితం ఏమిటి అంటే మంచి నడవడిక కలిగి ఉండడమట మనకి రాజ్య అధికారం కనుక ఉంటే అంటే మనం రాజుమై రాజులం అయి ఉంటే దానికి ఫలం ఏమిటి అంటే మంచి పరిపాలన చేయడమే అట మనం బతుకుతున్నాము కాబట్టి దీనికి ఫలితం ఏమిటి అంటే కీర్తిని సంపాదించడం కోసమే అంటే గొప్ప పేరుని సంపాదించాలట మనం విద్య నేర్చుకుంటే దానికి ఫలితం వినయాన్ని కలిగి ఉండడము మన దగ్గర నీతి ఉంటే దానికి ఫలితం గొప్ప వివేకాన్ని మనం సంపాదించుకోవడమే అని చెబుతున్నాడు తరువాత పద్యం కూడా కొరవి గోపరాజు గారు రాసినటువంటిదే పరభూమికి జనుచో తస్కరులకు అగపడదు వేగుగా ధరలో మరి విద్యోలములు గలవే భరభూమికి వేరే ఒక చోటికి మనం వెళ్ళితే తస్కరులకు దొంగిలించే వారికి కనిపించదంట అట్లని చెప్పి అసలు మన దగ్గర ఉండకుండా అది పోదంట ఎవరినైనా సరే మంచివారిగా మార్చేసే శక్తి ఉన్నదట ఈ భూమి మీద ఇలాంటి విద్యకు సరి సమానమైనటువంటి ధనం ఇంకెక్కడైనా ఉందా విద్య అంత గొప్పదనం మరెక్కడా లేదని భావం